అందరికీ నమస్కారం వాజీవార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ఆరోగ్యానికి అండగా వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధి అని పేర్కొన్న మంత్రి బొత్స ఉల్లాసంగా ఉత్సాహంగా వాజీ బంపర్ హౌసి బహుమతి ప్రదానం వార్తా ప్రసారాలతో పాటు సామాజిక బాధ్యత నిర్వహణపై వాజీని అభినందించిన డిఆర్ఓ గణపతిరావు వైసీపీ పాలన దుర్మార్గం రాష్ట్రంలో రేట్లు తప్ప పెరిగిందేమీ లేదు బాధుడే బాధుల్లో ధ్వజమెత్తిన అశోక్ గజపతి పేదల సామాన్య ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 3000 వ్యాధులకు ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతోందని చెప్పారు. స్థానిక ఘోష ఆసుపత్రిలో ఉచిత వినికిడి పరీక్షల వైద్య శిబిరాన్ని ఈ రోజు బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. ఇలా శస్త్రచికిత్సను నిర్వహించి బాట తెప్పించడం, వినికిడి సమస్యను లేకుండా చేయడం వారికి ఒక రకంగా పునర్జన్మ లాంటిదని ప్రశంసించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ వినికిడి లోపం, దృష్టి లోపాలు, వికలాంగత్వం ఉన్నవారు జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ మాట్లాడుతూ పుట్టుకతోనే మూగ, చెవుడు తదితర లోపాలతో పిల్లలు పుట్టినప్పటికీ తగిన చికిత్సల ద్వారా ఆ లోపాలను తొలగించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు రేవతిదేవి తదితరులు పాల్గొన్నారు. సర్వే కండక్ట్ చేసి ఈ ఆపరేషన్ కి అవసరమైన వాళ్ళు ఎంత మంది ఉన్నారు, స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళని ప్రోత్సహించి ఈ డేట్ ముందుగా వాళ్ళకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఎంతో అందరి కృషి ఫలితంగా ఈ రోజు మనం చేసుకోగలిగిన 13 లక్షలు వినగలిగిన ఈ ఇంప్లాంటేషన్స్ ఈ రోజు మనం 500 మందికి చేసుకోగలుగుతున్నాము. బట్ మోగా చెవిటైన పిల్లలకు ఇక్కడ 12 సంవత్సరం నుండి 5 సంవత్సరంలో పిల్లలకు 13 లక్షల విలువైన ఆపరేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటుంది. అలా లేని వల్ల వాళ్ళు అనారోగ్యంతో పుడితే ఆ తల్లిదండ్రులు చాలా ఎంతో నరకంగా ఉంటుంది. ఆ బాధను చెప్పలేము. మన ప్రభుత్వం అన్ని విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రోజు ఈ ఆపరేషన్ చేయిస్తుందంటే చాలా గొప్ప విషయం అనే నేను చెప్తాను. అధిగమించాలి అనే ఆలోచన
యాత్రను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఈ రోజు 41వ డివిజన్ కూర్షెట్ ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ నిత్యావసరాలపై వైసీపీ ప్రభుత్వం అమాంతం ధరలు పెంచిందని ఆరోపించారు. పన్నులను పెంచడం దారుణమన్నారు. చెత్త పన్ను కట్టకపోతే రేషన్ పెన్షన్ కట్ చేయడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణలో మొదటి స్థానంలోనూ అభివృద్ధిలో ఆఖరి స్థానంలోనూ ఉందని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు పెట్టినా ప్రభుత్వానికి బుద్ధి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అన్ని తీసుకొస్తామని వైసీపీ నేతలు కళ్ళబొల్లి కబుర్లు చెప్పారన్నారు. పదవులు పట్టుకుని వేలాడుతున్నారని వైసీపీ నేతలను విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో తన కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి రాజీనామా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, కొందరు ధరలు పెరిగాయి, పన్ను పెరిగాయి, చెత్త పన్ను లేకపోతే రేషన్ కట్టని కొందరు అంటున్నారు. కొందరు బాబు ఇంకా ఏం చెప్పాలి మీకు తెలీదా అని అడుగుతున్నారు. ఇది ఒక కొత్త అప్రోచ్. పెరుగుతున్నాయి, అప్పులతో సహా పెరుగుతున్నాయి. ఆ అవేర్నెస్ కూడా వచ్చేసింది. సో మనకి అక్కడ అది మంచిది. రాజకీయ అవేర్నెస్ కూడా వచ్చేసింది. ఆ రైతుల యాత్ర పెట్టుకున్నారు, దానికి కూడా వచ్చేసింది. అయితే ఏంటంటే, ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రత్యేకంగానే ప్రభుత్వం అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై పడిపోయారు. మన ప్రాంతాలన్నీ బాగుపడాలనే మనం కోరుతా ఉన్నాం. రైతులు త్యాగాలు చేస్తున్నారు. అమరావతి రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారు. త్యాగానికి కూడా మీరు అర్థం ఇవ్వకుండా వెళ్ళాం, అసహ్యంగా తయారయ్యింది. సంక్షేమమో అసలు లేకుండా చేయడం, అభివృద్ధి అసలు ఇంకా ఏదైనా అయిందంటే ఎక్కడ వెళ్ళినా అభివృద్ధి మాత్రం శూన్యం కనిపిస్తుందని విషయం మీకు నేను చెప్పక్కర్లేదు. అయితే కొందరు అంటున్నారు, ఎంత తొందరగా ఎలక్షన్లు అవుతే అంత తొందరగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వదిలించగలుగుతామని వారు అంటున్నారు. అవి కూడా వింటా ఉన్నామని విషయం మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. వీరు అల్జడి పైన అల్జడి, పన్నుపై పన్ను, ఈ దుర్మార్గంలో వెళ్ళిన పరిస్థితుల్లో మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎందైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక ఇమోషనల్ ఇష్యూ కూడా అవుతుంది. మన పెద్దల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనకి గౌరవించడం రాకపోతే మనకి ఇబ్బందులు. మన గత 26 ఏళ్లుగా నాణ్యమైన ప్రసారాలను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న బాతి ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ఆకాంక్షించారు. గత 31వ తేదీన వినాయక చవితి సందర్భంగా బాతి ఛానల్ బంపర్ హౌసీ కార్యక్రమం నిర్వహించింది. ఈ వాజీ హౌసీలో విజేతలైన వారికి టీఆర్ఓ చేతుల మీదుగా ఈ రోజు వాజీ కార్యాలయంలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నుండి ప్రజా ప్రతినిధుల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేసే వారధిగా వాజీ ఛానల్ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. వార్తలే కాకుండా వినోదాన్ని కూడా ప్రజలకు వాజీ ఛానల్ అందించడం అభినందనీయమన్నారు. వాజీ హౌసీలో విలువైన బహుమతులను విజేతలకు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. హౌసీలో గెలుపొందిన విజేతలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వాజీ ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు. వాజీ హౌసీలో గెలుపొందిన విజేతలు వారు గెలుచుకున్న బహుమతుల వివరాలు ఇలా ఉన్నాయి. బంగారు నెక్లెస్ మొదటి కన్సోలేషన్ కే నారాయణమూర్తి పొల్లంకి 6x6 డబుల్ కాట్ బ్యాట్ విత్ మ్యాట్రసెస్ అండ్ పిల్లోస్. రెండవ కన్సోలేషన్ బహుమతి ఎన్ స్వామి నర్సీపట్నం 6x6 డబుల్ కాట్ బ్యాట్ విత్ మ్యాట్రసెస్ అండ్ పిల్లోస్. మూడో కన్సోలేషన్ బి జగదీష్ కుమార్ వైఎస్ఆర్ నగర్ విజయనగరం ఇంపోర్టెడ్ సోఫా కమ్ బ్యాట్. నాలుగో కన్సోలేషన్ రామవరం పి ఈశ్వరరావు డైనింగ్ టేబుల్ విత్ చైర్స్. ఐదవ కన్సోలేషన్ చైతన్య పూల్బాగ్ కాలనీ విజయనగరం ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ప్రత్యక్ష ప్రసారాలకు పునాదులు వేసింది.
27 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రస్థానం ఏటికాయేడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు వినూత్న కార్యక్రమాలను అందిస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంది మీ వాది ఛానల్ ఈ ఆలోచనతో ప్రతి సంవత్సరం బంగారం కానివ్వండి వజ్రాలు కానివ్వండి ఏవైనా కూడా ప్రేక్షకుల ముందు మేము బహుమతుల రూపంలో అందిస్తున్నాం లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు అంతకంటే విలువ చేసే వజ్రాభరణాలను కూడా ప్రతి హౌసీలో మేము అందిస్తున్నాం మరి 2022వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన జరిగిన వినాయక చవితి మెగా హౌసీ రోజు వాజీ ఛానల్ హౌసీ నిర్వహించింది మరి ప్రేక్షకులు ఎప్పుడు ఆ బహుమతులు ఇస్తారు అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు రాని వచ్చింది అమర్రాజు బ్యాటర్స్ లో పవర్ జోన్ బ్యాటర్స్ డీలర్ని డిస్ట్రిబ్యూటర్ని ఈ వాజీ ఛానల్ గత 26 సంవత్సరాల నుంచి ఏ విధమైన లాభాపేక్షలు లేకుండా వినియోగదారులకి కస్టమర్లకి వాళ్ళకి ఉత్సాహాన్ని పండుగ నాడు జరిపించి కల్పించి ఈ సిటీ కేబుల్ ద్వారా ఈ వాజీ ఛానల్ ద్వారా వాళ్ళకి వినోద కార్యక్రమం అందించి ఏ విధమైన లాభాపేక్షలు లేకుండా మీరిచ్చే గిఫ్ట్ ఆర్టికల్ని వినోదాలకు అందించి వాళ్ళని సంతృప్తిపరుస్తున్నారు అదేవిధంగా మరిన్ని రానున్న రోజుల్లో కూడా మరింత విధంగా మరింత గొప్పగా జరిపించి మరిన్ని బహుమతులు ఇప్పించి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అజీ ఛానల్ వారు ఎన్నో సర్వీసెస్ చేస్తున్నారు ఇటువంటి సర్వీసెస్ మరిన్ని కార్యక్రమాలు తీసుకెళ్లాలని మా గిరీశం స్కూల్ తరఫున ఈ వాజీ ఛానల్ వారికి కోరుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాజీ కేబుల్ ప్రతి సంవత్సరం పండుగ పూట వాజీ వీక్షకులకు వాజీ వీక్షకులు ఆనందాలు చూడాలని ఎంతో కొంతమంది ఆనందాల కోసం వాజీ సిటీకి వాజీ హౌసీని కనెక్ట్ చేయడం జరుగుతుంది వాటిలో వచ్చిన వాటిలో బహుమతులు గెలిపొందిన వారి కళల ఆనందాల కోసం వాళ్ళు లాభాపేక్ష లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు నిస్వార్థంగా ప్రతి పండుగ పూట ఇలాంటి కార్యక్రమాలు చేయడం అందరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మన విజయనగరం జిల్లాలో తలమానికంగా గత 26 ఏళ్లుగా ప్రసారాలు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంది అలాగే ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక వార్తగా ఉంటూ ప్రజలలో తరలో ప్రజలలో నాలుకగా ఉంటూ అందరికీ కూడా చేదోడు ఆదోడుగా ఉంటుంది అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను రంజింప చేస్తూ హౌసీ రూపంలో కావచ్చు అలాగే ఇప్పుడైనా ఈ కరోనా సమయంలో కావచ్చు రకరకాల సమయాల్లో కూడా అపర్ణాస్తు అందిస్తూ వాజీ ఛానల్ మంచి వాజీ ఛానల్ మంచిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది ఇది మరింత మురుముందుకు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళుకుందా కోరుతున్నాను వాజీ బంపర్ హౌసీలో విజేతలుగా నిలిచిన వారికి ఈ రోజు వాజీ కార్యాలయంలో బహుమతులను టిఆర్ఓఎం గణపతిరావు చేతుల మీదుగా అందజేశారు విజేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాజీ ఛానల్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు వినాయక చవితి రోజున బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు విలువైన బహుమతులను తమకు అందిస్తున్న వాజీ ఛానల్ కు విజేతలు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు నుంచి వచ్చాను మాకు హౌసీ అంటే చాలా ఇష్టం మార్నింగ్ నుంచి చాలా ఇదిగా దేవుడి కాడి నుంచి అన్ని చూసి మాట్లాడుతాం దేవుడిది కూడా చూస్తాము ఆ తర్వాత వచ్చే కార్యక్రమాలు చూస్తాం పిల్లలు ఉన్నారంటే వార్తలు అవి చూస్తుంటారు సినిమాలు అవి చూస్తుంటారు మాకు చాలా ఇష్టం మీరు హౌసీ పెట్టిన కాడి నుంచి ఆడుతున్నాను ఇది మాకు ఫస్ట్ టైం రావడం చాలా సంతోషం థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ప్రతి మిస్ అవ్వకుండా ప్రతి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం సార్ మాకు అందరూ బాగా ఇష్టం వాజీ న్యూస్ సార్ మేము ప్రతిసారి హౌసీ ఆడుతున్నాం సార్ ఈసారి ఫస్ట్ సార్ మాకు వచ్చింది సార్ కిందసారి కూడా వచ్చింది సార్ వెండి రాధాకృష్ణ బ్రహ్మ కూడా వచ్చింది ఈసారి మాకు స్వాఫకం బెడ్ వచ్చింది సార్ దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్ గత 20 ఇయర్స్ నుంచి హౌసీ ఆడుతున్నాను ఈ ఇయర్ లక్కీగా ఇన్వర్టర్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది లాజిక్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాం చాలా ఆనందంగా ఉంది ఈ గిఫ్ట్ రావడం లాజిక్ ఛానల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వినాయక చవితి రోజు హౌసీ ఆడడం జరిగింది అందులో మేము ఫ్రిడ్జ్ వినియోగం
6x6 మంచం పలికిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నర్సీపట్ నుంచి వచ్చామండి మేము. 6x6 మంచం పలికిందండి. వాజీ వాజీ ఛానల్ అందరికీ ధన్యవాదాలు. ఇలా వాజీ ఛానల్లో హౌసీ ఆడటం ప్రతిసారి వాడతాము. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము పొల్లింకి గ్రామం నుండి వచ్చాము, గంటేడ మండలం. సందారు వినక్ సత్యనారాయణ ఆడిన మెగా హౌసీలో 4 కౌన్సిలర్స్ నిజాత్కి గెలిచాను. చాలా ఆనందంగా ఉందండి. వాజీ ఛానల్ ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ధన్యవాదాలు తెలుపుతాను సార్. వాజీ ఛానల్ వస్తున్న ప్రసారాన్ని చూస్తాను సార్. వాజీ వార్తలు, వాజీ మ్యూజిక్ అన్నీ వింటాం సార్. శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామికి రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవి లభించడంతో అన్ని వర్గాలలో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెద్దింటి అప్పారావు, ప్రధాన కార్యదర్శి జి నారాయణను హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ సిటిజన్ విభాగం నాయకులతో కలిసి మాట్లాడారు. నగర వాసులలో ఒకడిగా, అందరి వాడిగా, అన్న అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తిగా, పేరు పేరున ప్రతి ఒక్కరికి గుర్తుపట్టి మరి పిలిచే ఆత్మీయుడిగా శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామికి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడం సంతోషదాయకమన్నారు. సుమారు 4,000 ద్విచక్ర వాహనాలు, 250 కార్లలో స్వామి అభిమానులు ర్యాలీగా పురవీధులలో ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు జిఆర్ రాఘవరాజు, వడ్డాది సూర్యనారాయణ, విఎస్ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అని పిలిస్తే పలికే వ్యక్తి, పేరు పేరున పలకరించగలిగేటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు గౌరవనీయులు కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని ఇచ్చి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారని చెప్పి మేము మొన్న అనుకుంటున్నాం. ఈ తరుణంలో వారికి పదవి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. తరుణంలో మన బాధ్యతగా, మనందరి మనిషిగా వారిని మనం స్వాగతించడం అనేది కూడా మన ప్రథమ కర్తవ్యం. అందుకని రేపటి దినం 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి వారిని ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఎవరు చేయలేనటువంటి విషయంలో ఇవాళ ఈ ఊరేగింపును మనం నిర్వహించడం జరుగుతోంది. సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, మరి వారి కుటుంబం కూడా మంచిగా ఉండాలని, వారు ఇంకా మంచి మంచి పదవులకి ఎదిగి మరి విజయనగరానికి పేరు ప్రతిష్టలు తేవాల్సిన తెస్తారని చెప్పి ఆశిస్తూ వారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తున్నా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కురుపాం మండలంలో వైఎస్ఆర్ చేవిత కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే పామల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. మొత్తం కురుపాం మండలం పరిధిలో 3,234 మంది మహిళలకు 3వ విడత చేయూత నిధులను అందజేశారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క మహిళలకు వాళ్ళ అకౌంట్ లో వైఎస్ఆర్ చేయూత మొత్తాన్ని జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మూడు విడతలు చేసాము, సంతోషం. 10,000 అన్నారు, సంతోషపడ్డారు. ఒకేసారి ఇస్తామేమో అనుకున్నారు, ఇవ్వలేదు. కానీ 3 సార్లు అనుకున్నారు అనుకోవచ్చు, చచ్చిన పెళ్లికి వచ్చింది కదా పంపమని అనుకోవచ్చు. 3 సార్లు అన్నారు సరే తీసుకుందాం అనుకున్నారు. అయితే 3 సార్లు 3 రోజులు మీకు పడినప్పుడు మీరు ఇలా బ్యాంకుకి వెళ్ళగానే మీ చేతిలో డబ్బులు పెట్టేశారా? లేదు కదా. బ్యాంకు 10 సార్లు తిరిగారు కదా, ప్రతి విడతకు 10 సార్లు తిరిగారు కదా, మధ్యలో డబ్బులు చెల్లించుకున్నారు కదా, చెల్లించుకున్నారా లేదా? ఏమి మీ 3 రోజులు మీకు ఇచ్చేసారా? లేదుగా, తెలుసుగా నాకు కూడా. చెల్లించుకున్నారా? 10,000 ఎంత? 1-2,000 అవుతా కదా, నిజంగానే చెప్పండి. అవునా? అయితే వాళ్ళు అనుకున్నారు మహిళలకి పసుపు పంపిణీ ఇచ్చాము, ఏదో గొప్పగా చేసేసాము, కాబట్టి మళ్ళీ మహిళలందరూ కూడా మనకే ఓటేస్తారు అని చెప్పి అనుకున్నారు.
2019 ఎలక్షన్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇచ్చారు మహిళల కోసం. అదేంటో మీకు తెలుసు, మహిళల కోసం ఏం హామీలు ఇచ్చారనో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. డ్వాక్రా రుణాలన్నీ కూడాను వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా 4 దశల్లో మాఫీ చేస్తానని చెప్పారు. అక్టోబర్ 5వ తేదీ నుండి రోటరీ క్లబ్ డిఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విజయనగరం ఆధ్వర్యంలో సంగీత కళాశాల తరగతులు ప్రారంభించనున్నామని డాక్టర్ టివి శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు రోటరీ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తమ తండ్రి పేరు మీద పేర్రాజు సంగీత శిక్షణ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకులచే కర్ణాటక సంగీతం, భక్తి సంగీతం, లలిత సంగీతం, గాత్రం, వయోలిన్, మృదంగం, వీణ, తబలా, హార్మోనియం, వేణువు, సాక్సోఫోన్, క్లారినెట్, నాదస్వరం, డోలు, కీబోర్డ్, హరికథ, నామ సంకీర్తనం ఇత్యాది సంగీత విభాగాలలో నామమాత్ర రుసుముతో అత్యున్నత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈ సమావేశంలో డిఎన్ఆర్ స్కూల్ అధ్యక్షులు పురుషికల చంద్రశేఖర్, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు ఉమా బాలాజీ, కార్యదర్శి సూర్యలక్ష్మి, డాక్టర్ వెంకటేశ్వరరావు, సిఏ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అని ప్రారంభిస్తున్నా. దశకి పేర్రాజు గారు మా నాన్నగారు. ఆయన సెంటెనరీ సెలబ్రేషన్ శతాబ్ది ఉత్సవాల కింద ఈ మారు ఆయన పేరు మీద ఈ సంగీత అకాడమీ ప్రారంభించడం జరుగుతున్నది. రోటరీ క్లబ్ వారు ఒక సంగీత అకాడమీ మొదలెట్టడం ఏమిటా అని చాలామంది ఆశ్చర్యపోయారు. నిజానికి ప్రపంచంలో ఎక్కడా లేదు రోటరీ క్లబ్ ఒక మ్యూజిక్ అకాడమీని స్టార్ట్ చేయడం. సంగీతం నేర్చుకోవడం వల్ల వయస్సు ఏ వయస్సు వారైనా సంగీతం నేర్చుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు నేర్చుకోవచ్చు. ఈ అందరినీ వయస్సు వైరుధ్యం లేకుండా అందరినీ కలిపి ఉంచే ఒక సాధనం సంగీతం. ఎవరికైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడ వాకల్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటల్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఏ విధమైన సంగీతాన్నైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అవకాశాన్ని విజయనగరంలోనే కాదు జిల్లా మొత్తం మీద ఆ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటూ సరైందే విజయనగరానికి పేరు సరైందే అని నిరూపించడానికి మనందరం మరొకమారు నడుం కట్టాలని, దీన్ని ఈ అకాడమీని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. బాబామెట్ట దేవీ పార్క్ లో శ్రీ విజయ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో 26వ తేదీ నుంచి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రెసిడెంట్ సాంబమూర్తి రాజు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు దుర్గా మహాలక్ష్మి హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతిరోజు నాదనీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సరస్వతి పూజలో విద్యార్థులంతా పాల్గొని దేవి కరోనా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ కార్యదర్శి రాజు, బాలాజీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తున్నాం. రేపు 26 నుంచి 5వ తారీఖు వరకు 10 రోజులు దేవి ఉత్సవాలు చేస్తాం. ఉదయం సాయంకాలం హోమాలు చేస్తాం, సామూహిక కుంకుమ పూజ చేస్తాం. 6వ తారీఖు నాడేమో అన్న సందర్పణ చేస్తాం. ఇది అందరికీ విశేషంగా ప్రజలందరూ పాల్గొని దేవి అనుగ్రహాన్ని పొందుతారని మేము ఆశిస్తున్నాం. దీనికి స్వామిగారు, మా కార్పొరేటర్ మురళీ గారు చేసిన సేవలు అమ్మకు విజయ దుర్గా నవరాత్రులు సందర్భంగా మన శ్రీ విజయ దుర్గా సేవా సమితి తరఫున దేవి పార్కు, ఈ పార్క్ ని ఘనంగా అభివృద్ధి చేశాం. గత 14 ఏళ్లుగా అమ్మవారి పూజలు ఘనంగా చేస్తున్నాం. జరగబోయే నవరాత్రి ఉత్సవాలు 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి అమ్మవారిని తీసుకురావడం ప్రతిష్ట. ప్రతిరోజు కూడా ప్రాతకాల పూజ 5:30కి ప్రారంభమవుతుంది. అనంతరం 8 నుండి 9, 9 నుండి 10 దంపతులతో కుంకుమ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధాన పూజ అనంతరం సాయంకాలం అమ్మవారి ఉద్వాసం అత్యంత వైభవంగా ఊరేగింపుతో అమ్మవారి నిమజ్జనోత్సవం జరుగుతుంది.
బ్యాక్. అర్హులందరికీ బిందు తుంపర్ల సేద్య పరికరాలను అందచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ పరికరాలను వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పంట అధిక దిగుబడి సాధ్యపడుతుందని, సాగునీటి వినియోగం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. స్థానిక ఘోష ఆసుపత్రి వద్ద బిందు తుంపర్ల సేద్య పరికరాల పంపిణీకి సిద్ధం చేసిన వాహనాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఏపీ ఎంఐపీ పథక సంచాలకులు పిఎన్వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో 2003-2004 సంవత్సరంలో సూక్ష్మ నీటి పారుదల పథకం ప్రారంభమైందని చెప్పారు. అప్పటి నుంచి 2019-2020 సంవత్సరం వరకు సుమారు 86.88 కోట్ల విలువైన రాయితీపై దాదాపు 23,210 రైతులకు 28,303 హెక్టార్ల మేర ఈ పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్థిక సంవత్సరానికి గాను మనకి 2,600 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్యము కార్యక్రమాన్ని చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని మేరకు ఇప్పటివరకు కూడా అర్హులైన రైతులు, అంటే ఎవరైతే నీటి వస్తు ఉందో, అంటే బోరు, ఎలక్ట్రిక్ మోటారు, బావి, ఆయిల్ ఇంజిన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఈ విధంగా మొత్తం ఇప్పటివరకు 850 హెక్టార్లలో రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. వారికి గాను ఇప్పటివరకు కూడా శ్రీ జిల్లా కలెక్టర్ గారు, ఏపీఎంఐపీ చైర్మన్ గారు 80 హెక్టార్లలో మనకి అనుమతులు ఇచ్చి దీనికి ఆమోదం తెలిపి ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు చేతుల మీద జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పారా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని కనపాక యూత్ హాస్టల్లో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలలు మాట్లాడుతూ, మానవ మనుగడకు మూలం హక్కులని, ప్రపంచం మొత్తం దోపిడీకి గురవుతోందని, ఐక్యరాజ్య సమితి కొన్ని హక్కులు అందరికీ అందేలా చేయాలని భావించిందన్నారు. ముఖ్యంగా మహిళలకు, విభిన్న ప్రతిభావంతులకు, పిల్లల రక్షణ కోసం చాలా చట్టాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పేదరికం నిర్మూలించడం, ఆకలి చావులు లేకుండా చూడడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం బాలల లక్ష్యాలని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించడం, సురక్షిత నీరు పారిశుద్ధ్యం ఉండేలా చూడటం పారా సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పారా సంస్థ ప్రతినిధులు వరప్రసాద్, కాళీ పాల్గొన్నారు. మూలం హక్కులు. హక్కులు అనేవి మానవులకు కనీస జీవితాన్ని ఎలాగ గడపాలో గడపడానికి అవసరంగా ఉంటాయి. నిరక్షరాస్తులు ఉంటే వాళ్ళు కూడా అవగాహన తెలుపుతూ వారి తల్లిదండ్రులని, ఒక పిల్లల్ని ఏ మార్గంలో పంపించాలని వివిధ రీతిలో గ్రామాల్లోని కూడా ఎన్నో రకాల కార్యక్రమాలను చేపట్టుతూ ఈ పారా సంస్థ అనేది దిగ్విజయంగా ముందుకు సాగిపోతుంది. అలాగే మిగిలిన మన జిల్లాలో అన్ని స్కూల్లో కూడా ఈ మన గ్రూపులు, మన క్లబ్స్ అనేవి, మానవ హక్కుల క్లబ్స్ అనేవి ఏర్పాటు చేసి అందరి పిల్లలకి కూడా ఈ మానవ హక్కుల గురించి, బాల హక్కుల గురించి అవగాహన కల్పించి అందరినీ మొత్తం మన దేశమే అభివృద్ధి చెందేలా, అంటే ఈ 17 అభివృద్ధి లక్ష్యాలను గోల్స్ని అందుకునేలాగా, మన దేశం ముందు ఉండేలాగా కూడా మనం చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని కూడా పిల్లలకు సంబంధించి, అంటే నేటి మన ప్రకృతి చూసారా ఎవరు అంటూ రోడ్డు మీదకి వెళ్తే చెత్త చెదారం పొగా పొలిజం, పిల్లలకి ఉండాల్సిన కనీస ఆరోగ్యాలు ఎక్కువ ఆరోగ్యం. పట్టణంలోని కనపాకలో మారుతి సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చలమూరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం ఈ నిత్యావసర సరుకు పంపిణీ కార్యక్రమాన్ని చలమూరి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా మారుతి సహాయ సేవా సంఘం అధ్యక్షుడు జి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కనపాక రాజు, ఏ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. దాతల సహాయ సహకారాలతో బియ్యము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు శ్రీ చలమూరి సూర్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు. వారి తరఫున మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి చేయగలిగితే పేదవాళ్ళైనటువంటి వృద్ధులకి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి
మా మార్తి సేవా సంఘం ద్వారా తెలియజేసుకుంటున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని గంట్యాడ మండల పరిషత్ అధ్యక్షురాలు పీరుబండి ఐమావతి అన్నారు. ఈ రోజు గంట్యాడ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ పాలకవర్గ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. గజపతి నగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్ప నర్సయ్య నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఏడాది కాలంలో మండలంలోని పరిపాలనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైర నరసింహమూర్తి, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకుడు పీరుబండి జైహింద్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. అధికారంగా నేను ఏదైనా అన్నట్టయితే నన్ను క్షమించండి. మరి మీ అందరి సహాయ సహకారాలతో మరి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ గంట్యాడ మండల ప్రధానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉన్నతమైన స్థానంలో ఉన్నతి లభిస్తూ మహా పరిశుద్ధమైన మంచి దేవదేవుడు